42. సో పాకెట్ లేదో పర్స్ ఉంటుంది, బయటికి తీయండి. ఎందుకు? తీస్తేనే కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకోగలం, లేదంటే చిన్న తేడా వచ్చినా డ్రెస్ బాగుండదు, పాడైపోతుంది. ప్లీజ్ సార్ తీయండి. ఐశ్వర్య పేరు సిగరెట్ మీద రాసి కాల్స్తున్నాడంటే ఆ పిల్లంటే ఇష్టం లేదని స్పష్టంగా. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా జూలైలా తిరగడం, దొరల వాటితో బతకడమేనా? వాడెలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు? ఏదో సాధించాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, వయసు పెరుగుతున్నంత వేగంగా స్టేటస్ పెంచుకోవాలని ప్రతిక్షణం తపన పడుతూనే ఉంటాడు. నువ్వు బోరు కొడితే బయటికి వెళ్తావు, టైం అయితే ఇంటికి వస్తావు, పెడితే తింటావు, మాట అంటే పడతావు. ఇంతేనా, ఇంతేనా నీ జీవితం? మీ ఇద్దరిని పక్కపక్క నిలబెట్టి ఘట్టమనేని అఖిలాండేశ్వరి కొడుకు ఎవరు అంటే వీడిని చూపిస్తారు. అంత ఇమేజ్ ఉంది దేవాకి. నువ్వు వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసుకుంటూ పోవడం తప్పించి నీకంటూ ఏ ప్రత్యేకత లేదు. వద్దు, నా బిడ్డలకు ఎప్పుడు సారీ చెప్పే పరిస్థితి రాకూడదు అని ప్రతిక్షణం దేవుణ్ణి వేడుకుంటూనే ఉంటాను. నీ విషయంలోనే అప్సెట్ అవుతున్నాను. ఇంక వీడు మారడా? ఇంతేనాయక, ఏం నాన్న ఇది? మహి, నీ భవిష్యత్ ఏంటో నీకు తెలీదు, మాటకొస్తే నీకేమీ తెలీదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు ఘట్టమనే కుటుంబం పేరు చెప్పుకుని నువ్వు టైం పాస్ చేస్తున్నావు. నీకంత టైం ఉంటే మన ఫ్యామిలీకున్న పరువు ప్రతిష్టల గురించి ఆలోచించు. ఏంటది, మూడు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని మూడు బాలేదని తాగే సిగరెట్ల మీద ఐశ్వర్య అని పేరు రాసుకుంటావా? ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? తను నీకు నచ్చలేదా? నీకెవరు నచ్చారని ఎంతమంది అమ్మాయిలు వెంట పడ్డావు? ఫేస్బుక్, వాట్సాప్, నీ మొబైల్లో కాంటాక్ట్ నెంబర్స్ కన్నా అమ్మాయిల ఫోటోలే ఎక్కువగా కనిపిస్తాయి. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావని నేను అర్థం చేసుకోవాలి. నీ ఫోటో తప్ప లాస్ట్ వీక్ నువ్వు చూసిన అమ్మాయి ఫోటో కూడా నువ్వు గుర్తుపట్టలేవు. నీ మైండ్లో అన్ని పిచ్చి ఆలోచనలున్నాయి. ఇది మంచిది కాదు, నీకే కాదు మన ఘట్టమనేని ఫ్యామిలీకి కూడా. మీ నాన్న ఆరోగ్యం బాగాలేదన్న సంగతి మర్చిపోయి వేదవ్యాసాలు వేశావనుకో, నిశ్చితార్థం వరకే నువ్వు బతుకుంటావు.
సూట్ కుట్టించుకో. Get it done.